ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి రాజకీయ విమర్శలు పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటని నెల్లూరు జిల్లా జనసేన కోవూరు నియోజకవర్గ కేర్ టేకర్ గుడి హరికుమార్ రెడ్డి అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఉదయం లేచింది మొదలు పొద్దుపోయే వరకు తమ నాయకుడు పవన్ కళ్యాణ్ నామస్మరణ చేయడం తప్ప వేరే పనే లేదని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే ప్రసన్న కుమార్ రెడ్డి గత చరిత్రలో ఏమి చేశారో ఆలోచించుకోవాలని హితవు పలికారు. ఇప్పటికైనా అనవసర మాటలు మానుకొని నియోజకవర్గంలోని సమస్యలపై ఎమ్మెల్యే దృష్టి పెట్టాలని ఆయన ఎద్దేవా చేశారు. కోవూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో హరికుమార్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. మీ చేతిలో నా చేతిలో లేదండి. కేవలం మనం ప్రజలకి అనుకున్నట్టు చేస్తున్నామా లేదా అనేది మేము గమనిస్తాం. మా పార్టీ తరఫున దాన్ని మేము ప్రశ్నిస్తాం. దానికి మీరు సమాధానం చెప్పకుండా ఎంతసేపు మేము గెలుస్తాం మేము గెలుస్తాం మేము గెలుస్తాం అనుకుంటే సరిపోద్దా? మంచి చేస్తే ఎవరైనా గెలుస్తారు. మీరు కాబట్టి ఇంకోరు ఇంకోరు కాదు ఇంకొకరు. అంతేగాని అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎంతసేపు ఎన్నిసార్లు చెప్పాలండి? వ్యక్తిగత దోషాలు, మళ్ళీ ఫ్యామిలీ నుంచి ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు, ఇంకా ఇక్కడికి ఆపేస్తున్నారు. అది ఎందుకంటే అది మేము మాట్లాడవలేదు, అది జగమెరిగిన సత్యం, అది మీకే తెలియాలి. అంతకు మించి మేము హద్దులు దాటితే అది మాకే మర్యాద కాదు, మాకు ఆ సంస్కారం ఉంది కాబట్టి హద్దులు దాటి మీరు దాటి దాటి మాట్లాడుతున్నారు. దయచేసి ఇలాంటి వ్యక్తిగత దోషంలో మాట్లాడుకుంటే పోండి. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. మీరు ఎన్ని చెప్పినా మంచి చేస్తేనే ఓటేస్తారు, మంచి చేసే వాళ్ళకే ఓటేస్తారు. ఇది మీరు గమనించాలి. మీరు పదే పదే డబ్బు కొట్టుకున్నంత మాత్రాన ప్రజలు ఎవరికి ఓటేది? కాబట్టి మీరు ఇంకా నన్నా మీరు చెప్పండి. మేము గత 10 ప్రెస్ మీట్లో చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. మీరు వ్యక్తిగత దోషంలో మారండి, మానండి. మీరు మారకపోతే ప్రజలు మారిపోతారు, మీకు వెయ్యరు. దయచేసి ప్రజలకి మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఒక సామాన్య మానవుడు కూడా ప్రశ్నించే హక్కు ఉంది, ఓటేసే ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. కాబట్టి మీరు అడిగిన దానికి చెప్పండి. దోపిడీలు జరగట్లేదు, మధ్యస్థాలు జరగట్లేదు. ఒక బటన్ నొక్కితే అందరికీ వెళ్ళిపోతున్నాయి అన్నారు. మధ్యలో ఇసుకేమవుతుందండి, మందేమవుతుందండి, ఇవన్నీ ఏమండి? దోపిడీలు జరగట్లేదు అన్నారు, మరి జరిగేటి చెప్పండి. ఏమేమి జరగట్లేదో చెప్పండి. ప్రతి ఒక్కటి జరుగుతుంది. మీరు మభ్య పెట్టుకున్నంత మాత్రాన కళ్యాణ్ గారు బటన్ నొక్కు నొక్కన బటన్ల గురించి ప్రశ్నిస్తున్నారు కళ్యాణ్ గారు. తర్వాత మహిళా మూర్తుల గురించి కళ్యాణ్ గారు మాట్లాడారు. మా ప్రభుత్వం వస్తే మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. దాన్ని ఆయన అవహేళనగా కళ్యాణం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మహిళల గురించి మాట్లాడడం సిగ్గుచేటు అని అన్నాడు. నవమాసాలు మోసి కనిపించే తల్లి గురించి, ఆ మహిళల గురించి ఈయన మాట్లాడటమా అని చెప్పి ఎద్దేవా చేశాడు. మేము ఒకటే అడుగుతున్నాం, అదే లక్షిత అనే అమ్మాయి తల్లి శ్రావణి, ఆ మహిళ కూడా తల్లే, ఆడబిడ్డే, నవమాసాలు మోసింది ఊరికే కనుల, నవమాసాలు మోసి కని పులి ఏదో దైవ దర్శనానికి తిరుమలకెళ్తే దారిలో పులిబారిన పడి బిడ్డను కోల్పోవడం జరిగింది. ఆవిడకు ఉన్నదా బాధ? అప్పుడు తెలియదా నీకు మహిళా మూర్తుల గురించి? ఆ తల్లి గురించి అవహేళనగా ప్రెస్ మీట్ పెట్టి విచారణ జరిపించాలంటున్నాం, అప్పుడు ఎక్కడ పోయింది? డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి